హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ థింక్ డ్యూడ్. వెల్కమ్ టు సినిమా కథ చెప్తాను. ఈరోజు మన వీడియోలో 2017లో వచ్చిన కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ విఐపి మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ కొడుకు ఒక సైకో కిల్లర్ అయితే అనే నేపథ్యంలో కొన్ని వాస్తవాలను తీసుకొని ఫిక్షన్ని కలిపి తీశారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 3000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మీరు ఛానల్కి కొత్తగా వస్తే కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలా అడుగుతూనే ఉంటాను, మీరు అలా చేస్తూనే ఉంటారు, అందుకే మీరంటే నాకు ఇష్టం. అలాగే ఈ మూవీ లింక్ మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. మూవీ ఓపెనింగే మనకి ఏజెంట్ డేవిడ్తో స్టార్ట్ అవుతుంది. ఏజెంట్ డేవిడ్ హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో దిగి కార్లో ఒక హోటల్కి వెళ్ళి అమెరికన్ ఏజెంట్ పాల్ని కలుస్తాడు. పాల్ ఏజెంట్ డేవిడ్కి బిల్డింగ్ని చూపించి దాంట్లోకి వెళ్ళి సీరియల్ కిల్లర్ కిమ్ని కాపాడి తీసుకొని రమ్మని చెప్తాడు. సో దట్ డేవిడ్ ఆ బిల్డింగ్లోకి ఎంట్రీ అయ్యి అందరినీ కొట్టి కిమ్ని తీసుకొని రావడం అతనికి ఇచ్చిన పని. డేవిడ్ ఆ బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ నార్త్ కొరియాలో ఒక స్కూల్కి వెళ్లే అమ్మాయి దారిలో కనపడిన పూలతోని ఆడుకుంటూ ఉన్నప్పుడు అటు సైడ్ ఒక కార్ వస్తుంది. అందులో మన సీరియల్ కిల్లర్ కిమ్ కూడా ఉంటాడు. ఆ అమ్మాయిని చూసి బలవంతంగా కారులో ఎక్కించుకొని ఫాస్ట్గా తన ఫ్రెండ్స్తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి పోలీస్ ఆఫీసర్ చాన్ ఇంట్రడ్యూస్ అవుతాడు. చాన్ మర్డర్ సీన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా మర్డర్స్ అయి ఉంటాయి. ఇవన్నీ మర్డర్స్ ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ వై ఉంటాయి. మర్డర్ అయిన ఫ్యామిలీస్ ఫోటోస్ చూసి చాలా బాధపడతాడు చాన్. తర్వాత ఈ మర్డర్స్ అన్నీ సీరియల్ కిల్లర్ కిమ్మే చేశాడని ఫిగర్అవుట్ చేసుకుంటాడు చాన్. ఎందుకంటే సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ కిల్లింగ్స్ ఇంతకుముందే చూసి ఉంటాడు ఆఫీసర్ చాన్. తర్వాత సీన్లో చాన్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బట్ చాన్ బాస్ ఈ కేసుని డ్రాప్ చేయమని చెప్పి లైట్ తీసుకో అమ్మా అని అంటాడు. దాంతో చాన్కి చాలా కోపం వస్తుంది. యాక్చువల్గా ఎవరైతే కిల్లర్ ఉన్నాడో అతను నార్త్ కొరియా కింగ్ కొడుకై ఉంటాడు. అందుకే కిమ్ని ఎవరూ ఏం చేయలేకపోతారు. చాన్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడేమో అని భయంతో చాన్ని ఈ కేసు నుండి తప్పించి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇంకోవైపు కిమ్ తాను ఎత్తుకొని వెళ్ళిపోయిన స్కూల్ అమ్మాయిని అతిదారుణంగా రేప్ చేసి చాలా టార్చర్ పెట్టి ఒక నదిలో పారేస్తాడు. ఇది జరిగిన 2 ఇయర్స్ తర్వాత అమ్మాయి బాడీ వాటర్లో కొట్టుకుంటా వెళ్ళి సౌత్ కొరియా రివర్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంకో కొత్త ఆఫీసర్ అయిన డేవిడ్ మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు. కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ మర్డర్ చాలా రోజుల నుండి సౌత్ కొరియాలో జరుగుతున్న మర్డర్స్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ సేమ్ ఉండడంతో ఇది కూడా ఆ సీరియల్ కిల్లర్ పనే అని కన్ఫర్మ్ చేస్తాడు డేవిడ్. దీంతో కిల్లర్ కిమ్ సౌత్ కొరియాలో కూడా చాలా మందిని చంపాడని మనకు తెలిసిపోతుంది. కిమ్ వాళ్ళ పోలీసులు చాలా టెన్షన్లో ఉంటారు. డేవిడ్ చాలా డేంజర్ అండ్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్ని పట్టుకోవడానికి ఎంత దూరమైనా పోతాడు, ఎంతకైనా తెగిస్తాడు. క్రిమినల్ని పట్టుకోవడం కోసం ఒక్కోసారి లీగల్ కాకుండా నాన్ లీగల్గా కూడా వెళ్ళిపోతాడు. డేవిడ్ సుపీరియర్ డేవిడ్ని ఈ కేసు సాల్వ్ చేయమని చెప్తాడు. బట్ కొంచెం నీ ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకొని చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు డేవిడ్. నెక్స్ట్ సీన్ ఒక 1 మంత్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఈ కేసును ఇంతకుముందు ఇన్వెస్టిగేట్ చేసిన సుపీరియర్ సూసైడ్ చేసుకొని చనిపోవడంతో అతని ఆఖరి చూపు చూసుకోవడానికి వచ్చిన డేవిడ్కి చాలా బాధ వేస్తుంది. తర్వాత అతని బాస్కి సంబంధించిన అన్ని ఫైల్స్ కలెక్ట్ చేసుకుంటాడు. అందులో సీరియల్ కిల్లర్కి సంబంధించిన ఫైల్ మాత్రం తనతోనే పెట్టుకుంటాడు. తర్వాత డేవిడ్ని ఫోరెన్సిక్ డాక్టర్ పిలవడంతో అక్కడికి వెళ్తాడు. డాక్టర్కి డెడ్ బాడీలో డిఎన్ఏ శాంపుల్ దొరుకుతుంది. దీంతో క్రిమినల్ని పట్టుకోవడం ఈజీ అయిపోతుంది అనుకుంటాడు డేవిడ్. వెంటనే టీంని పిలిపించి ఇప్పటివరకు మనకి అనుమానం ఉన్న ప్రతి ఒక్క క్రిమినల్ని పట్టుకొని వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, కొడుకు దొరకగానే వేసేద్దాం అంటాడు. అప్పుడు డేవిడ్ టీంలో ఒక అతను, మనం డిఎన్ఏ టెస్ట్ పర్మిషన్ లేకుండా తీసుకుంటే ఇల్లీగల్ అవుతుంది అనగానే అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా కొడతాడు డేవిడ్. తర్వాత నేను చెప్పింది చేయడమే మీ పని, ఎందుకంటే నాకు సీరియల్ కిల్లర్ని పట్టుకోవడం ఇంపార్టెంట్. అది రైట్ ఆర్ రాంగ్ అని ఎవడు చెప్పినా నాకు ఎక్కదు, అర్థమవుతుందా అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత కొన్ని రోజులకు సీరియల్ కిల్లర్ కిమ్మే అని డేవిడ్కి తెలిసిపోతుంది. నెక్స్ట్ సీన్ ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఏజెంట్ డి ఉంటాడు. ఏజెంట్ డితో ఇంటెలిజెన్స్ చీఫ్ కిమ్ని ఎలాగైనా కాపాడాలని మనకు ఆర్డర్స్ వచ్చాయని చెప్తాడు. యాక్చువల్లీ కిమ్ ఇంతకుముందు హాంకాంగ్లో కూడా ఇలాంటి నేరాలు చేశాడు.
బట్ ఏజెంట్ డి చాలా కష్టపడి అక్కడి నుండి దొరకకుండా కాపాడతాడు. ఈసారి కూడా ఏజెంట్ డిని కాపాడాల్సిన అవసరం పడుతుంది, లేకపోతే అతని జాబ్కే ప్రమాదం. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏజెంట్ డికి మరీ మరీ గుచ్చి చెప్తాడు కిమ్ని ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయాలని. అప్పుడే డేవిడ్ తన టీంతో కిమ్ని అరెస్ట్ చేయడానికి వస్తాడు, కానీ వాళ్ళని మధ్యలోనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆపేస్తారు. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది, పెద్దగా అవుతుంది. బట్ డేవిడ్ కోర్టు నుండి అరెస్ట్ వారెంట్తో లీగల్గా రావడంతో చేసేది లేక కిమ్ని డేవిడ్కి అప్పచెప్తాడు ఏజెంట్ డి అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్. తర్వాత సీన్లో కిమ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ చేస్తుంటారు. అప్పుడే కిమ్ని కాపాడడం కోసం తన తరఫున లాయర్ వచ్చి మర్డర్ జరిగిన రోజు కిమ్ ఇక్కడ లేడు, పలానా పర్సన్స్తో ఉన్నాడని చెప్తాడు. అలా అయితే నాకు కిమ్ డిఎన్ఏ శాంపుల్ ఎలా దొరికిందంటాడు. లాయర్ నవ్వుతూ, మేము ఫార్మింగ్ చేసే ఊర్లో ఆ అమ్మాయి ఉండేది, అక్కడ పండిన కూరగాయలు తినడంతో ఆమె దగ్గర ఈ డిఎన్ఏ దొరికినట్టుంది అంటాడు. దానికి డేవిడ్ నవ్వి, అచ్చా అలానా అని చెప్పి, సరే మీరైతే వెళ్ళండి, కిమ్ కోర్ట్ ఆదేశాల మేరకు నా కస్టడీలో 48 అవర్స్ ఉండాలని చెప్పి పంపించేస్తాడు. తర్వాత తన టీంతో, లాయర్ ఆ రోజు కిమ్ ఎవరితో ఉన్నాడో అని చెప్పిన వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ నాకు కావాలి, అలాగే కిమ్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్తాడు. ముఖ్యంగా లాయర్ గారి బ్యాక్గ్రౌండ్ కావాలి, చాలా నాటకాలాడుతున్నాడు అంటాడు. అప్పుడు తన టీమ్ పర్సన్ ఒకతను నో అని చెప్దామని ట్రై చేస్తాడు, బట్ కిమ్ కోపాన్ని చూసి భయపడి చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంకోవైపు సీసీటీవీ ఫుటేజ్ని ఆల్రెడీ ఏజెంట్ డి మాయం చేసి ఉంటాడు ప్రూఫ్స్ దొరకద్దు అని. అయితే ఏంటి, సిటీలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలంటాడు డేవిడ్. ఇంకోవైపు ఏజెంట్ డి అసలు డేవిడ్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడం కోసం ఒక డెలివరీ బాయ్తో పోలీస్ స్టేషన్లో సీక్రెట్గా క్యామ్ అండ్ మైక్ పెట్టిస్తాడు. ఇటువైపేమో సీసీటీవీ ఫుటేజ్ వెతుకుతూ ఉంటే ఒక దగ్గర కిమ్ కనపడతాడు, దాంతో కిమ్ ఇదే ఊర్లో ఆ రోజు ఉన్నాడని కన్ఫర్మ్ అవుతుంది. వెంటనే కిమ్ని కంప్లీట్గా జైల్లోనే ఉంచొచ్చని హ్యాపీ ఫీల్ అవుతాడు డేవిడ్. ఇంకోవైపు కిమ్ జైల్లో ఉండడంతో ఏజెంట్ డి మీద ప్రెషర్ పెరిగిపోతుంది ఎలాగైనా కిమ్ని బయటికి తీసుకొని రావాలని. దాంతో ఏజెంట్ డి డేవిడ్ బాస్ని కలిసి ఒక ఆఫర్ ఇస్తాడు, మీకు కిమ్ ప్లేస్లో ఇంకో సీరియల్ కిల్లర్ కావాలంటే నేను ఇస్తాను అని. మూవీ స్టార్టింగ్లో చూపించిన కిమ్ ఫ్రెండ్ని ఈ కేసులో ఇరికించి కేసు క్లోజ్ చేస్తారు. చాలా కష్టపడి సరైన ఆధారాలతో కిమ్ని పట్టిస్తే ఇలా అయినందుకు తన బాస్తో గొడవపడి వెళ్ళిపోతాడు కిమ్. కిమ్ ఇంటికి వెళ్ళగానే అక్కడ చాన్ ఉంటాడు, అతన్ని చూసి ఎవరు నువ్వు ఎలా లోపలికి వచ్చావని సీరియస్ అవుతాడు. దానికి చాన్ తను పేరు చెప్పకుండా, నీకదంతా అనవసరం, నేను చెప్పేది విను అని. కిమ్ ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల తనకి ఇష్టం వచ్చినట్టు మడ్డలు చేస్తూ పోయాడని చెప్తాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫోటో ప్రూఫ్స్ ఇవే అని ఇస్తాడు. తర్వాత తాను నార్త్ కొరియా నుండి వచ్చానని, అలాగే నువ్వు ఎంత కష్టపడినా కిమ్ని ఏం చేయలేవు, ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ అండ్ గవర్నమెంట్ వాళ్ళతో కలిసిపోయాయి కిమ్ని కాపాడడానికి, ఓన్లీ బికాస్ అతను నార్త్ కొరియన్ కింగ్ కొడుకు అవ్వడం వల్ల. సో నువ్వు నా కోసం కిమ్ని పట్టుకొని వచ్చి నాకిస్తే నేను నార్త్ కొరియా తీసుకుని వెళ్ళి ఉరిశిక్ష వేపిస్తాను. ప్రజెంట్ నార్త్ కొరియాలో కిమ్ ఫాదర్ కింగ్ పొజిషన్లో లేడు, ఇదే మంచి టైం, వాణ్ణి నార్త్ కొరియా తీసుకువెళ్ళి అక్కడ ఉరిశిక్ష వేపించవచ్చు అంటాడు. దానికి డేవిడ్ ఒప్పుకోడు, చాన్ని అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత డేవిడ్ స్టేషన్కి వెళ్తే కిమ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని జైలు నుండి ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ డేవిడ్ని చూసి నవ్వి, ఒక మనిషిని టార్చర్ చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో తెలుసా, నీ పాత బాస్ కూడా నాతో పెట్టుకున్నాడు, అందుకే సూసైడ్ చేసుకొని చనిపోయాడని గట్టిగా నవ్వడంతో డేవిడ్ కోపం ఆపుకోలేక కిమ్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అది చూసిన మిగతా ఆఫీసర్స్ డేవిడ్ని కంట్రోల్ చేసి కిమ్ని అక్కడి నుండి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఏజెంట్ డికి కిమ్ని కాపాడినందుకు ప్రమోషన్ దొరుకుతుంది. తర్వాత ఏదైతే హోటల్లో కిమ్ని పెడతారో ఆ హోటల్లో ఒక లేడీ ఏజెంట్ని ఇబ్బంది పెట్టి కొడతాడు కిమ్ అది చూసిన ఏజెంట్ డి కిమ్ మీద సీరియస్ అయి గట్టిగా కొట్టడంతో కింద పడిపోతాడు కిమ్. నెక్స్ట్ సీన్లో చాన్ డేవిడ్కి కాల్ చేసి, నీకు ఆల్రెడీ చెప్పాను ఇలా జరుగుద్ది, ఇప్పటికైనా నాతో కలిసి పనిచేయి అంటాడు. ఇంకా నా చేతిలో ఏం లేదంటాడు డేవిడ్. అలా అనుకోకు డేవిడ్, యాక్చువల్గా కిమ్ హాంకాంగ్లో కూడా ఇలా మర్డర్ చేసినప్పుడు వాటిని రికార్డ్ చేసి సైకో ఆనందం పొందేవాడు, ఆ టేప్స్ని దొరకకుండా పోలీసులు దాచేశారు, ఆ లొకేషన్ నీకు ఇస్తాను, ఎలాగైనా వాటిని తీసుకొని రా, మనం పట్టేసుకుందాం కిమ్ని అంటాడు. దాంతో డేవిడ్ ఆ లొకేషన్కి వెళ్ళి టేప్స్ ఉన్న ఫైల్ దొరకపడతాడు. నెక్స్ట్ సీన్లో కిమ్ని కాపాడడం కోసం అమెరికన్ స్పై వస్తాడు. యాక్చువల్లీ కిమ్ వాళ్ళ నాన్న అమెరికాకి సంబంధించిన కొందరి అఫీషియల్స్ డబ్బులు మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఆ డబ్బులు ఉన్న లొకేషన్ ఓన్లీ కిమ్కి మాత్రమే తెలిసి ఉంటుంది, అందుకే వీళ్ళు కిమ్ని కాపాడాలనుకుంటారు. తర్వాత డబ్బులు ఎక్కడ ఉన్నాయని కిమ్ని కూడా అడుగుతారు.
నా మైండ్లో ఉన్నాయని తిక్కగా సమాధానం చెప్తాడు కిమ్. సో కిమ్ని కాపాడడం కోసం అమెరికాకి తీసుకుని వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. అప్పుడే డేవిడ్ అక్కడికి వచ్చి, ఎక్కడికని తప్పించుకుంటావు బ్రదర్, నీకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఈసారి స్ట్రాంగ్గా దొరికాయి, నువ్వు తేడా అంట కదరా అంటాడు డేవిడ్. దానికి కిమ్ షాక్లో ఉంటాడు. అదేరా, నీకు మ్యాటర్ లేదనే ఫ్రస్ట్రేషన్లో అమ్మాయిల్ని చంపుతుండేవాడివి అంట కదరా అనగానే విపరీతమైన కోపంతో ఊగిపోతాడు కిమ్. తర్వాత డేవిడ్ కిమ్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే డేవిడ్కి తన బాస్ నుండి కాల్ వస్తుంది కిమ్ని వదిలేయమని. అది డేవిడ్కి అస్సలు నచ్చదు. కోర్టు నుండి పర్మిషన్ తీసుకుందాం అనుకుంటే లాస్ట్ మూమెంట్లో వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్తో అవ్వకుండా చేస్తారు. తర్వాత డేవిడ్ వెళ్ళి ఏజెంట్ డీని కలిసి, మీరు ఇలా అతన్ని కాపాడుకుంటూ పోతూ ఉంటే వాడు ఇలాంటి మర్డర్ చేసుకుంటూ పోతారు, దీనికి సొల్యూషన్ అంటూ ఉండదు, ఇన్నోసెంట్ ఫ్యామిలీస్, ఇన్నోసెంట్ అమ్మాయిల జీవితాలు నాశనం అవడం తప్ప అంటాడు. ఏజెంట్ డీకి డేవిడ్తో చాన్ టచ్లో ఉన్నాడని ముందే తెలిసిపోతుంది. నీకోటి తెలుసా డేవిడ్, కిమ్ చాన్ మనుషులందరినీ చంపేశాడు, ఒక టైంలో చాన్ని కూడా చంపేయబోయాడు, కానీ చాన్ తప్పించుకున్నాడంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్న టైంలో కిమ్ని అమెరికన్ ఏజెంట్స్ తీసుకొని వెళ్తుంటారు. అప్పుడే కిమ్ ఏజెంట్స్ దగ్గర ఉన్న గన్ తీసుకొని అక్కడున్న కొందరిని కాల్చి చంపేస్తాడు. తర్వాత డేవిడ్ దగ్గరికి వెళ్ళి డేవిడ్ని కాలుస్తాడు. డేవిడ్ కోసం అంబులెన్స్ పిలిపించి అందులో పంపిస్తారు. అది చూసి కంగారు పడి అమెరికన్ ఏజెంట్స్ కిమ్ని ఫాస్ట్గా అక్కడి నుండి తీసుకుని వెళ్తారు. అప్పుడే అటు సైడ్ ఫాస్ట్గా తన కారులో వస్తున్న చాన్ అమెరికన్ ఏజెంట్స్ కిమ్ ఉన్న కార్ని గుద్దేసి అందులో ఉన్న కిమ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఏజెంట్ అండ్ అతని బాస్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాన్ కిమ్ని నార్త్ కొరియా తీసుకుని వెళ్తాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నార్త్ కొరియాలో పొలిటికల్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయాయి. మళ్ళీ కిమ్ వాళ్ళ నాన్ననే నార్త్ కొరియాని రూల్ చేసే కింగ్ అయ్యాడు. సో మనకి నో టెన్షన్ అని నవ్వుతాడు. చాన్ కిమ్ని బోట్లో ఎక్కిస్తాడు. అందులో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు కిమ్ సైడ్ ఉండడంతో కిమ్ ఒంటరైపోయిన చాన్ని కాల్చి పాడేస్తాడు. కట్ చేస్తే మూవీ ప్రజెంట్లోకి వస్తుంది. ఆ రోజు కిమ్ కాల్చినా కూడా డేవిడ్ బ్రతికే ఉంటాడు. ఇప్పుడు అమెరికా ఏజెంట్ పాల్ చెప్పినట్టు అక్కడ సెక్యూరిటీ టైట్గా ఉన్న ప్లేస్లో నుంచి కిమ్ని బయటికి తీసుకురావడానికి వెళ్తాడు డేవిడ్. అక్కడ అడ్డు వచ్చిన ఒక్కొక్కరిని పుచ్చలు పగిలేలా కొడతాడు మన హీరో డేవిడ్. ఫైనల్గా కిమ్ దగ్గరికి వెళ్తాడు డేవిడ్. డేవిడ్ని చూసిన కిమ్ హ్యాపీగా నవ్వుతూ ఫైనల్గా ఈసారి ఈ కంట్రీ నుండి కాపాడడం కోసం నువ్వు వచ్చావా అంటాడు. అప్పుడే డేవిడ్ గన్తో కిమ్ కాలు మీద కాలవడంతో, ఏం చేస్తున్నావురా నువ్వు, నా దగ్గర చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవడి పైసలు ఎవడి దగ్గర ఉన్నాయో నాకే తెలుసు, అది ఆ అమెరికన్స్ వాళ్ళకి కావాలి అంటాడు. డేవిడ్ నవ్వుతూ, అది అమెరికన్స్కి కావాలి నాకు కాదురా అంటాడు. మరి నీకేం కావాలరా ఏడుస్తూ రిక్వెస్టింగ్గా అడుగుతాడు. నాకు నువ్వు చనిపోతూ ఉంటే చూడాలని ఉందంటాడు. తర్వాత కిమ్ నోట్లో గన్ పెట్టి కాల్ చేస్తాడు. కొంచెం సేపు అయ్యాక ఆ బిల్డింగ్ పై నుండి బ్యాగ్తో కిందికి వచ్చి అమెరికా ఏజెంట్ పాల్ని కలుస్తాడు. ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన పాల్ అందులో ఉన్న కిమ్ తలకాయని చూసి షాక్ అయి, ఇదంతా ఎందుకు చేశావంటాడు. న్యాయం కోసమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి ఈ మూవీ ఎలాగనిపించిందో. అలాగే ఈ మూవీకి రేటింగ్ ఇవ్వండి, 5కి మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ని తీసుకొని రావడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, అలాగే ఛానల్ నలుగురికి తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ టింగ్ డ్యూడ్ సైనింగ్ ఆఫ్. రేపు మంచి మూవీతో రాబోతున్నాను. స్టే ట్యూన్.